హాయ్, గుడ్ మార్నింగ్ రైడర్స్. ఈరోజు మనం ఒక బుల్లెట్ 350 మోడల్, 1961 మోడల్. సో చూద్దాం, దాన్ని బండి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం. సో ఈ వెహికల్ 1961 మోడల్. సో వాకవరణ్ అప్పుడు నెంబర్ పెట్రోల్ ట్యాంక్ కొంచెం రస్ట్ వచ్చింది ఉందిగాను, డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తున్నారు. బ్యాటరీ కూడా కొత్త వేసారు స్టార్ట్ చేయడానికి. సో సౌండ్ ఉందా ఇప్పుడు? ఇప్పటికి ఇక్కడ స్టార్ట్ తమ్ రియల్ తమ్. ఇన్సూరెన్స్ అయిపోయింది, ఇన్సూరెన్స్ కట్టాలి. ఇది మాన్యువల్ డీకంప్రెసర్. ఇప్పుడు వచ్చే వెహికల్స్కి అన్నిటికీ ఎలక్ట్రానిక్ డీకంప్రెసర్స్ వస్తాయి. కొట్టర్ లోగో రాష్ట్రదేశం. ఒరిజినల్ టైల్ లైట్ సో ఫస్ట్ ఇగ్నిషన్ 1961 మోడల్కి వచ్చేసి ఇక్కడ ఉంటుండే. సో దాన్ని తీసి రీమోడిఫై హెడ్లైట్ కూడా చేశారు. సో ఫస్ట్ ఇక్కడ హెడ్లైట్ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇగ్నిషన్ బాక్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇగ్నిషన్ కాయిల్ ఉండేది. ఇది టూల్ బాక్స్. సో బ్యాక్ బ్రేక్, డ్రమ్ బ్రేక్ ఫస్ట్ లెఫ్ట్ సైడ్. అండ్ ఇంకొక ఆశ్చర్యకరమైన రాయల్ ఎన్ఫీల్డ్ లోగో ఫుట్ రెస్ట్ మీద, ఒరిజినల్ ఫుట్ రెస్ట్. 1961 మోడల్కి గేర్ సిస్టమ్ ఒకటి పైకి, మూడు కిందికి. సో ఫోర్ గేర్స్ ఇవి. ఓకే, అండ్ న్యూట్రల్ గేర్ లివర్ అండ్ న్యూట్రల్ లివర్ ఎయిర్ ఫిల్టర్ అప్పుడు. సో ఫ్రంట్ బ్రేక్, ఓల్డ్ హబ్, సస్పెన్షన్ సిస్టమ్. ఫ్రంట్ టైర్స్ 19 బ్యాక్ ఫ్రంట్ రియర్ కొనబడట్లేదు. రియర్ కూడా 19. ఒరిజినల్ సస్పెన్షన్ చేంజ్ చేయలేదు. సో దీనికి బ్యాటరీ ఎందుకంటే డీకంప్రెసర్ మాన్యువల్ డీకంప్రెసర్ ఆన్ కావడానికి ఏ ప్లేస్లో ఉండాలి. ఇప్పుడు అండ్ హ్యాండ్ గ్రిప్ వచ్చేసి ఇది ఓల్డ్, ఇది ఇది న్యూ, ఇది అప్పటి గ్రిప్. ఇది ఓల్డ్ మోడల్కి సైలెన్సర్ బెండ్ పైప్. సో ఇందులో చాలా ఓల్డ్వి ఉన్నాయి, కొన్ని కొత్తవి మోడిఫికేషన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఓల్డ్ బండి, ఓల్డ్ 350. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓల్డ్ వెహికల్ ఎలా ఉంటుందో చూపెట్టండి నెక్స్ట్ జనరేషన్కి.